नेल्लूर जिल्ला वेंजमूरु मंडलंलोनी माधवनगर्लो आशा कार्यकर्ता विधुलु निर्वहिस्तू पदवी विरमण पोंदिन चदलवाड ईश्वरम्मनु स्थानिक ओल्ड पीहेचसी तोटि आशालु घनंगा सन्मानिंची तम दातृत्वंनु चाटुकुन्नारु। ఈ సందర్భంగా మండల ఆశా వర్కర్ల సంఘం నాయకులు పల్లాపు అరుణ మాట్లాడుతూ ఇంతవరకు తమతో పాటు ప్రభుత్వం తరపున ప్రజలకు సేవలు అందించిన ఈశ్వరమ్మకు కొంత ఆర్థిక సహాయం అందజేసిన ఆశా కార్యకర్తలు తమ మానవత్వంను చాటుకుని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదర్శంగా నిలిచారన్నారు। కోవిడ్-19 కారణంగా నిరంతరం కష్టపడి పనిచేశామని ఎన్నో అవమానాలు పడ్డామని ఇంత కష్టపడుతున్నా తమకు సరైనటువంటి ఉద్యోగ భద్రత గాని ఉద్యోగ విరమణ సమయంలో పింఛన్ సౌకర్యం కూడా లేకపోవడం దారుణమన్నారు। ప్రభుత్వం ఆశా వర్కర్లను గుర్తించి ఆదుకోవాలని కోరారు। మండల ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు పల్లాపు అరుణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల జిల్లా యూనియన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, సిఐటియు నేత తిరిపాలు, ఆశా కార్యకర్తలు షేక్ నూర్జహాన్, పి మంజుల, కె రాధా, బి జ్యోతి, పి లక్ష్మీదేవి, ఏ బాలమ్మ, ఆర్ లక్ష్మీదేవి, వై విజయలక్ష్మి, ఆర్ అమ్ములు తదితరులు పాల్గొన్నారు। 2014లో ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఎన్నో సేవలు చేసింది, ఎంతో మందికి సేవలు చేసింది, ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అయ్యి ఈ మండలానికి ఆమె ఋణం చాలా ఉంది, కానీ గుర్తించకుండా ప్రభుత్వం ఆమె ఇవాళ ఉత్తి చేతులు చేపించుకొని గాడిదలా కష్టం చేపించుకొని ఇవాళ ఉత్తి చేతులతో పంపిస్తుంది। కోవిడ్లో ప్రతి ఇంటికి వెళ్తే అవమానాలు, ఎదురు దెబ్బలు, ఎన్నో నిందలు కూడా పడిందని నాకు చెప్పింది ఆమె। 20 మందిని ఉదయగిరికి తీసుకెళ్తే ముందు నువ్వు టెస్ట్ చేయించుకుంటే ఫస్ట్ మేము చేయించుకుంటామని అని చెప్పారంట। ముసలావిడని కూడా చూసుకోకుండా ముందు ఆమె ముక్కులో పెట్టించుకొని ఆ తర్వాత 20 మందికి కూడా చేపించిందంట। ఈ ఆదరణ నిర్దాక్షిణ్యంగా చేపించుకొని ఉట్టి చేతులతో పంపిస్తుంది। ఎటువంటి ఏం బెనిఫిటీ లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తానని అది లేకుండా ఉట్టి చేతులతో పంపిస్తుంది ఇంటికి వెళ్ళి। ఈశ్వరమ్మ గారికి సన్మాన సభ జరుగుతుంది, కానీ ఈ సన్మానం ఆశా వర్కర్లు ఆశించినంత మేరకు సంతోషంగా ఎవరూ వెళ్ళట్లేదు। మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గతంలో 15 సంవత్సరాల నుంచి ఆశా వర్కరు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఆరోగ్య సేవలు అందిస్తూ ఈరోజు ఎంతో ప్రగతికి సాధించారు, కానీ వారికి ఈరోజు 60 సంవత్సరాల రిటైర్మెంటు ఇవ్వాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దీన్ని ఆహ్వానిస్తున్నాం। కానీ ఈ ఆహ్వానానికి మేము చెప్పే డిమాండ్ ఏంటంటే ఆశా వర్కర్ల్ని రిటైర్ చేసేటప్పుడు వాళ్ళకి ప్రభుత్వ బెనిఫిట్స్ కల్పించాలి, ఇప్పుడు వచ్చే వేతనంలో సగం 5000 రూపాయలు పెన్షన్గా ఇవ్వాలి, సంక్షేమ పథకాల్లో ప్రతి ఒక్కటి ఆశా వర్కర్కి వర్తింపజేయాలి, అంటే ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇల్లులు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, పిల్లలకు పెన్షన్లు కావండి, వాళ్ళ భర్తలు చేసుకునే వృత్తిపరంగా ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వర్తింపజేయాలి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము। ఈరోజు ఇక్కడ ఆశా వర్కర్లు 30 మంది ఉన్నారు ఈ మండలంలో, వీళ్ళు తలా 500 వేసుకొని ఈమెకి ఆర్థిక సహాయంగా 15000 రూపాయలు ఈరోజు సహాయం చేయడం జరిగింది। ఈ సహాయార్థం ఆమెకి జీవితాంతం ఎవరు ఇవ్వలేరు, కానీ ప్రభుత్వం ఇచ్చే భరోసా మాత్రం ఆమె జీవితాన్ని గడుపుతుందనేది మేము ఆశిస్తున్నాము। ఈరోజు ఆమె కంట తడబెట్టుకుంటుంది, నేను ఇప్పుడు దాకా ఉన్నాం, కేంద్రం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, ఆశా వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అలాగే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి వారికి పెన్షన్ సహాయంలో వారి జీవితాలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాము। అవసరమైతే ఈ డిమాండ్ల కోసం మేము ఎంత దూరమైనా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము।